జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఎన్నికలు వస్తనే పండి సంజయ్ మతతత్వవాదం గుర్తిస్తారు బీఆర్ఎస్ పార్టీలు. ఎన్నికలు వస్తనే ఎంబర్పాడి సంఘాలు వస్తారు బీఆర్ఎస్ పార్టీలు. ఎన్నికలు వస్తనే దారు స్థలం పోతారు బీఆర్ఎస్ పార్టీలు. ఇలా ఎన్నికలు గెలిస్తే ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్నికలు గెలిస్తే భారతీయ జనతా పార్టీ ఎన్నికలు గెలిస్తే కాసేపు జెండా వర్తం తప్ప పచ్చ జెండా వర్తమన్న ఇవ్వడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. టీఆర్ఎస్ పార్టీలు గెలిస్తే పింక్ కలర్ జెండా పక్క పెట్టి ఏ జెండా పడతారు మరి ఆ పార్టీ మీకు కావనా? ఆ పార్టీ కావనా? కాశ్యాప్ జెండా పట్టే పార్టీ కావనా? అరే ఎన్నికలో ధైర్యంగా గెలవాలన్నా, ఎన్నికలో కొట్లాడి గెలవాలి. ఎస్, నేనే గెలిచాను, నా తమ్ముళ్ళు గెలిపించరు, నా అన్నలు గెలిపించరు, మా అక్కలు మా చెల్లెలు ధైర్యంగా గెలిపించరు అని చెప్పి సగర్వంగా తలెత్తుకుని తిరిగారు తప్ప వాళ్ళు ఫాల్ట్ కాదు. ఎంఏ పార్టీ ఫాల్ట్ పార్టీ మమ్మల్ని గెలిపించింది, ఆ దరిద్రపు ఓట్లు ఎంఏ పార్టీ ఓట్లతో నేను గెలిచినా అని చెప్పి చెప్పుకునే పార్టీ మనకెందుకు తమ్ముడు? ఒక్కసారి ఆలోచించండి, ఆ పార్టీ అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. నేను ఏం రెచ్చగొడతలే, నేను వాస్తవ విషయాన్ని చెప్తున్నా. ఇలా కాసేపు జెండా పట్టుకొని నేను కాసేపు జెండా కోసం గెలిచిన అని చెప్పి గెలిచిన అభ్యర్థులు ప్రకటించుకోవాలి. నేను కాసేపు జెండా కోసం పనిచేస్తా అని చెప్పి గెలిపిస్తున్నటువంటి కార్యకర్తలు చెప్పుకున్నటువంటి పార్టీ మనకు కావాలి. అటువంటి వాతావరణ నిర్మాణం ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో జరగాలి. కరీంనగర్ జరగాలి తప్ప వేరే ఉద్దేశం ఉండదు, వేరే చెడు ఆలోచనతో ఉండదు. విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. అరే అనేక సందర్భాలు జైలుకి వెళ్తాము. నేను 5 సంవత్సరాలు 8 సార్లు జైలుకి వెళ్ళాను. నేను నన్ను దారి చేసే ప్రయత్నం చేశారు. ఎంపీ అయినాక, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినాక 2 సార్లు నన్ను జైలుకి పంపించారు. 2 సార్లు ఇప్పటికీ 30-40 కేసులు నా మీద పెట్టారు. నేను ఇంట్లో ఉన్నాను, ఇంట్లో నేను ఇంత తిరిగితే ఇంత తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడ కోసం, తెలంగాణలో పేద ప్రజలను కాపాడడం కోసం, నా తమ్ముళ్ళ కోసం ఎంత కష్టపడితే నా మీద 43 కేసులు పెట్టారు. కష్టపడతా కాబట్టి 43 కేసులు పెట్టారు. కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం కేసీఆర్ చేసాడు, జైలుకి పంపించి బెదిరించే ప్రయత్నం కేసీఆర్ చేసాడు. కానీ బండి సంజయ్ గురించి కేసీఆర్ ఇప్పుడు తెలుస్తుంది. కేసీఆర్ కు బండి సంజయ్ ఏందో, బండి సంజయ్ మొండితనం ఏందో ఇప్పుడు కేసీఆర్ కు తెలుస్తున్నది. వాళ్ళ ఎక్కడ ఎవ్వడు బెదిరించినా కూడా దయచేసి భయపడకండి. అరే వాడు ఏ అంటే మీరు ఏమనాలే, ఒరే అన్నాను. మీరు మీకండగా నేనుంటుంది తప్పకుండా. ఏ రాత్రి వచ్చినా ఏ ఆపద వచ్చినా కూడా ఎట్టి పరిస్థితిలో మీకోసం పనిచేస్తున్నా, మీకోసం పనిచేస్తూనే ఉంటా. ఇక్కడ పోలీస్ అధికారులు కూడా, ఇక్కడ పోలీస్ అధికారులు కానీ ఇలా అధికారులు కానీ ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయింది, ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వ్యక్తికో అధికారులు ప్రయత్నం సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే, మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తే, వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, అక్రమ కేసు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తే, వేరే రకంగా ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తే, ఇలా కేవలం 50 రోజుల ఈ ప్రభుత్వం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ ఉంటదా పోతదా? ఇలా బీఆర్ఎస్ పార్టీ వెంటిలేటర్ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ కొడుకును ప్రకటిస్తారు కావచ్చు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నేతలంతా గుబుర్తో చచ్చిపోతున్నారు. ఒకవేళ కేసీఆర్ కొడుకొచ్చి ఎన్నికల ప్రచారం చేస్తే ఆయన ముఖం చూసి ఎవ్వడు ఒకటాడు, ఆ దరిద్ర ముఖం చూసి ఎవ్వడు ఒకటాడు. ఆయన అహంకారం చూసి, ఆయన వ్యవహార శైలి చూసి, ఆయన భాష చూసి మాకు ప్రజలు ఎవ్వరు ఓట్లేరు, చీత్తు ఉంటారు. కాబట్టి మళ్ళా ముఖ్యమంత్రి అయిన కొడుకును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే ప్రమాదం ఉందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అభ్యర్థులు అందరూ కూడా భయపడుతున్నారు. కేసీఆర్ కొడుకు పేరు తెలుసా తమ్ముడు మీకు? ఏం పేరు? పిట్టట్టిలు అని నేను పెట్టిన పేరు ఆయన. ఇంకేం పేరు తెలుసు? అబ్బో అజయరావు తెలుసు, మీ అందరు నోటెడ్ అయిపోయింది. అజయరావు మరి అజయరావు కేటీఆర్ ఎట్లాంటి తమ్ముడు? ఎట్లాయండు దేనికోసం చెప్పరావు? ఎట్లాయండు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే, కేసీఆర్ సార్ ఎమ్మెల్యే ఉండే, నాకు ఎన్టీ రామారావు ఈయనకు మంత్రి పదవి రాలే. ఎవరికి? కేసీఆర్ సార్కు మంత్రి పదవి రాలే. కేసీఆర్ సార్ తెలుసు కదా, అప్పుడు నటిస్తాడు, జీవిస్తాడు, నటించాడు. అంతమంది చెప్పినారు ఏ నా దళితులు ముఖ్యమంత్రి వేస్తాడు అని, ఆ ఫోటో చూడరు మీరు, ఆ వీడియో చూడరు. చెప్తారు దాన్ని చూసుకుంటారు చెప్తారు అంతేగా. ఓ మెడక మీద తలకాయ ఉన్నాడు, ఇప్పుడు కూడా అబద్ధం అన్నాడు. కేసీఆర్ అసలే అబద్ధం అన్నాడు, నేను దళితులు ముఖ్యమంత్రి వేస్తాడు.
మరి మెడిక మీద తలకాయ ఉన్నట్ట లేనట తల్లిదండ్రులు ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఇలా ఏం చేసాడు? ఎంటర్ అవ్వడం అడిగిపోయాడు కేసీఆర్ సార్. పోయి ఎంటర్ అవ్వడం మంత్రి పదవి ఇయ్యాలని తెలిసి నాకు ఇలా ఏదని తెలుసు. తెలిసాక ఏమైంది సార్? నువ్వంటే నాకు చాలా అభిమానం సార్, నీకోసం చచ్చిపోతా సార్, నీ అభిమాన సంఘానికి నేనే అధ్యక్షుని సార్ అని చెప్పి ఆయన కొడుకు పేరు అజయరావు అప్పటికప్పుడే తనక రమణం పెట్టిండే. అప్పుడప్పుడే తనక రమణం పెట్టాను అంటే మంత్రి పదవి వస్తా అని చెప్పాను. ఇప్పుడు ఇయ్యలే నా అప్పు ఎంటర్ అవ్వడం ఇనకడ తాత దాంతో అజయరావు పేరే తారక రామారావు అని చెప్పి మంత్రి పదవి కోసం మార్చుకున్నాడంటే ఎంత బట్టెబాజీ వేషాలు తమ్ముడు, ఎంత నటిస్తాడు అర్థం చేసుకోడు ఒకసారి. గా యాస చూసే కేసీఆర్ సార్, గా యాస చూసే, గా భాష చూసే, ఆ రెచ్చోడు చూసే ఇవాళ మనం గుద్ది గుద్ది ఓట్లని గుద్దుతివి మన బతుకులు బరబాద అయిపోయాయి. ఇవ్వని బతుకులు బాగులేదు ఇవాళ. మరి మోసం చేసేట్లా కేసీఆర్ నెంబర్ వన్. మళ్ళీ అతను చెప్పి ఆయన భాష ఎవరు అడుచుకుంటాడు, ఇక ఆయన భాష ఆయన యాస ఏం అడుగుతాడు? ఆయనకి ఏం పని తమ్ముడు? ఆయనకి ఏం పని? పొద్దున్నాక పంటాడు, రాత్రి లాగుతాడు, మంచిగా ముంగడో సీసా పెట్టుకుంటాడు, ఒక గ్లాసు పెట్టుకుంటాడు, ఒక చికెన్ ముక్కనో ఒక మటన్ ముక్కనో పెట్టుకుంటాడు. మరి ఏం చేయాలి? తమ్ములకు ఉద్యోగాలు ఇస్తామని ఆలోచించాడు ఇవాళ. మళ్ళా ఎవరి కొంప ఎట్లా ముంచాలి, ఎవరి పార్టీని ఎట్లా తీర్చాలి, ఎవరిని ఎట్లా దరి చేసుకోవాలి, ఎవరిని ఎట్లా మోసం చేయాలని చెప్పి కేసీఆర్ చూస్తారు తప్ప తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించే స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు. ఈసారి కనుక మీరందరు ఇళ్ళలో కూర్చొని, మీరందరు ఇళ్ళలో కూర్చొని నేను ఒక్కడిని పని చేయకుంటే ఏమవుతుందని మీరు అనుకుంటే, మళ్ళా కేసీఆర్ సార్ తప్పిపోయి వచ్చిండనుకో మన బతుకులు మొత్తం నాశనం తీయాలి. ఇక బయటికి వెళ్ళడిగా బిడ్డ, నాకు ప్రజలు తీట కోసం ఓటేసారు, వాళ్ళు ఓటేసారు నా వాళ్ళ తీట వాళ్ళు ఓటేసినట్టారు. అంతకుముందు ఏమన్నాడు? నా చెప్పుతో సమానం అన్నాడు. ఏమన్నాడు? మరి చెప్పుతో సమానం అన్న కేసీఆర్ ఇలా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నావు? ముఖ్యమంత్రి పదవి ఉదయన చెప్పుతో సమానం అన్నాడు. కొంతమంది మంత్రులు ఈ ఎమ్మెల్యే పదవి ఈ మంత్రి పదవి నా చెప్పుతో సమానం అన్నారు. అరే చెప్పుతో సమానం అన్న మూర్ఖున్నారా? ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు? మరి మీరు చెప్పు కోసం ఎందుకు పోటీ చేస్తున్నారు? ప్రజల ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి కావాలంటున్నారు కాబట్టి ఎవరికైనా ఎటువంటి ముఖ్యమంత్రి, ఎటువంటి ముఖ్యమంత్రి? ఏడు ఇబ్బందులు నేనట నేనన్నా ముఖ్యమంత్రి మంచిగా ఉండాలని కోరుకున్న తమ్ముడు. ముఖ్యమంత్రి మంచిగా ఉండాలి, మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కదా, మంచి మనోడు కదా, అదే ఉండాలి, బతకాలి. ఎందుకంటే నిండి నూరేళ్ళు బతకాలి, ఇంకా పైసలు సంపాదించుకోద్దా, మన కుటుంబం బాగా సంపాదించుకోవాలి, ఇంకా కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. కేసీఆర్ కొడుకు ఫోటో చూసారా మీరు ఒకసారి? ఫోటో చూసారా తమ్ముడు? ఫోటో ఉందా ఉండగారా? కేసీఆర్ కొడుకు కబుల్ వచ్చిందా? కేసీఆర్ కొడుకు ఫోటో చూడక మూర్తలు చెట్టు ఇదంతా మూర్తలు చెట్టు కింద చెప్పులు చూడు, రబ్బర్ చెప్పుడు కింద పిల్ల చెప్పులు తిరుగుతే తిరుగుతే కలర్ పోతే ఏమవుతుంది? బ్లూ కలర్ అవుతుంది. ఎటువంటి మూర్తలు సెట్ వేసుకున్నటువంటి కేసీఆర్ కొడుకు, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇవాళ గిన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చింది? దండ వేసిందా? రియల్ ఎస్టేట్ దండ వేసిందా? నేను వ్యాపారం చేసిందా? ఎట్లా వచ్చినాయి? కేసీఆర్ కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు, కానీ తెలంగాణలో పేదోళ్ళు మాత్రం వాళ్ళ బతుకులు బరపడుతున్నారు. అరే తమ్ముళ్లకు నిజో బుద్ధి అంటే పైసలు లేవు, లిక్కర్ దండ వేయడానికి మాత్రం 100 కోట్లు ఉంటాయట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.